వేదానుద్ధరతి జగన్నివహతి భూగోళముద్బిభ్రతి దైత్యాన్ ధారయతి బలిం చలయతి క్షత్రక్షయం కుర్వతి పౌలస్త్యం జయతి హలం కలయతి కారుణ్యమాతన్వతి మ్లేచ్ఛాన్ మూర్ఛయతి దశాకృతిమతి కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణదేవరాయల వారు నాన్ విష్ణు పృథివీపతి అంటారు. విష్ణుదేవుని అంశ లేకుండా చక్రవర్తి కాలేరు. దేశాన్ని పరిపాలించే చక్రవర్తి అయినారు అంటే వారు విష్ణుదేవుని అంశం ఉంటేనే పరిపాలన బాధ్యతలు స్వీకరించే జాతక యోగం వాళ్ళకు ఉంటుంది. అలా కృష్ణదేవరాయల వారికి తన తండ్రి గారు తుడువ నరసానాయకుడు కొంతకాలం రాజ్యం చేశాడు. ఆయన తరువాత ఆయన పెద్ద కుమారుడు వీరనరసింహరాయలు ఆయన రాజ్యం చేశాడు. వీర శ్రీ నరసింహ శౌరి పిదపన్ విశ్వంభరామండలి దౌరంధర్యమునన్ జగంబు ముదమందన్ నాగమాంబాసుతుండు ఆరుఢోన్నతి కృష్ణరాయుడు విహుండై రత్నసింహాసనం ఆరోహించే విరోధులు గహన శైలారోహము చేయగన్ అని నందితిమ్మ మహాకవి వీరశ్రీ నరసింహ శౌరి పిదప అంటే తన అన్నగారైనటువంటి వీరనరసింహరాయల వారి పిదప కృష్ణదేవరాయల వారు విజయనగర సామ్రాజ్య రత్నసింహాసనాన్ని అధిష్ఠించి చక్రవర్తి అయినారని వర్ణించారు. అంటే 1509లో ఈ పట్టాభిషేకం జరిగినట్టుగా పరిశోధకులు నిర్ణయించారు. 1530 వరకు కృష్ణదేవరాయల వారు రాజ్యం చేసినట్టుగా ఆనాటి శాసనాలను బట్టి తెలుస్తూ ఉంది. ఈ 21 సంవత్సరాల కాలం స్వర్ణయుగం. దక్షిణ భారతదేశ చరిత్రలో, తెలుగు సాహిత్య చరిత్రలో ఇదొక స్వర్ణయుగంగా భాషించినటువంటి గొప్ప కాలం. తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి వారు అంటే ఎక్కడెక్కడ యుద్ధాలలో ఆయన జైత్రయాత్రలు సాగించిన, యుద్ధాలలో గెలుపు సాధించిన వెంటనే తిరుమలకు వచ్చి శ్రీవారికి మొక్కు చెల్లించుకునేవారు. ఆయన సింహాసనానికి వచ్చిన వెంటనే ఉమ్మత్తూర్, శివసముద్రం, ఉదయగిరి నుంచి కళింగ దేశం వరకు కూడా ఆయన దండయాత్రలు నిరాఘాటంగా కొనసాగాయి. తురుదోల్త ఉదయాద్రి శిరదాకి తిండ్రించు అశిలోహమున వెచ్చనై జనించే మరి కొండవీడెక్కి మార్కుని నలియైన అల కసవాపాత్రుని అంటిరాజే అటసాగి జమ్మిలోయబడి వేగిదహించే గోన విట్టేర్చే కొట్టాన దగివే కనకగిరి స్ఫూర్తి గరచే గౌతమి గ్రాచే ఔల ఆ పొట్నూల రవులు కొనియే మాడుగులు రేల్చే వడ్డాది మసియు నర్చే కటకపురి గాల్చే గజరాజు కలగి పరవ తోకచిచ్చన ఔర ఉద్ధృత కృష్ణరాయ బహుప్రతాప జగ్రన్ మహాగ్ని అని ఆయన దండయాత్రలు, జైత్రయాత్రలు ఎంత నిరాఘాటంగా జరిగాయో అల్లసాని పెద్దల గారు వర్ణించారు. అలా తన క్షేత్రాన్ని, పరాక్రమాన్ని నిరూపించుకుని సామ్రాజ్యాన్ని విస్తరించడం ఒక ఎత్తు. తన జన్మత స్వసిద్ధంగా తనకు లభించినటువంటి ప్రతిభా పాండిత్య వైభవంతో తాను రచించినటువంటి ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల విందాలకు సమర్పించడం ఒక ఎత్తు. ఇది కృతి, అక్షయము, ఎప్పుడూ నిలుస్తుంది. మిగిలిన సంపదలన్నీ అశాశ్వతం, కానీ శాశ్వతమైనటువంటి సంపద అక్షరబద్ధం చేసినటువంటి ఆయన విజ్ఞానమే ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే తాను ధరించినటువంటి పుష్పమాలను భగవంతునికి సమర్పించిన భక్తురాలు. ఆమె ఎవరు? గోదాదేవి, ఆండాళ్, శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వారు విష్ణుచిత్తుల వారి యొక్క కుమార్తెగా పెరిగినటువంటి ఆ భక్తురాలు. ఏ విధంగా ఈ కైంకర్యం చేసిందో చెప్పినటువంటి మహాప్రబంధమే ఈ ఆముక్తమాల్యద. ఆయన కావ్యం రాయాలి అనుకోనుంటే ఎన్నో రాసుండొచ్చు, మరి ఎందుకు ఇదే ఎన్నుకున్నాడంటే దానికి కూడా ఐతిహ్యం ఉన్నది, నేపథ్యం ఉన్నది. రాయలవారే చెప్పుకున్నారు. మహామంత్రి తిమ్మరుసు గారితో కలిపి కృష్ణదేవరాయల వారు మారు వేషాల్లో దేశంలో తిరుగుతూ ఉండేవారట, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం. అలా ఒకరోజు తిమ్మరుసు గారితో కలిసి తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ తిరుగుతూ రజకులు, చాకలివాడలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళారు. వాడ, చాకలివాడ.
అక్కడ సాయంత్రం వరకు బట్టలు ఉతికి బాగా గుంజి అలసిపోయినటువంటి ఒకనొక రజకుడు తనకున్న భాషా పరిజ్ఞానంతో తన వ్యావహారికమైనటువంటి పదజ్ఞానంతో ఒక పదం గట్టి పాడుకుంటున్నాడు ఆయన. అతని కథనే పాడుకుంటున్నాడు. కొండవీడు మాదేరా, కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకో వస్తే కటకందాక మాదేరా అని పాడుకుంటున్నాడు వాడు. అది విన్నారు కృష్ణదేవరాయల వారు. ఒక సామాన్యుడు కూడా నా సామ్రాజ్యంలో నా భుజబలంపై ఉన్న నమ్మకంతో కావచ్చు, మహామంత్రి తిమ్మరసు బుద్ధిబలంపై ఉన్న నమ్మకంతో కావచ్చు అలా పాడుకుంటున్నాడు అంటే నేను ఆ సామ్రాజ్యం జయించాలని వెంటనే ముహూర్తం నిర్ణయించి అపార సేనావాహినితో కళింగ దేశాన్ని జయించాలనే కోరికతో బయలుదేరాడు రాయలవారు. ఆయన చెప్పుకున్నాడు ఈ మహాకావ్యం అవతారికలో, మున్నే కళింగదేశ విజిగీష మనీషం దండెత్తిపోయి విజయవాటిని కొన్ని వాసరంబులుండి శ్రీకాకుళాంధ్ర నికేతనుండగు ఆంధ్ర మధుమధను సేవింపంబోయి హరివాసరూపవాసం బచ్చట గావింప ఆ పుణ్యరాత్ర చతుర్థయామంబున ఆయన చెప్పుకున్నాడు. కళింగదేశం జయించాలనే కోరికతో అపార సేనావాహిని తీసుకుని వెళుతూ విజయవాడలో కొంతకాలం ఉండి విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి శ్రీకాకుళ క్షేత్రంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు వెలసినటువంటి ఆ క్షేత్రాన్ని సేవించడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణుదేవుని సేవించి హరివాసరూపవాసం బచ్చట గావింప. ఆ రోజే ఏకాదశి, పరమ వైష్ణవుడు కాబట్టి విష్ణుదేవతా ప్రీతికరమైనటువంటి ఆ వ్రతాన్ని చేసుకుంటూ అక్కడ ఉన్నాడు. ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు కృష్ణదేవరాయల వారు. ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఎక్కడో ఒక చోట ఆయన ఒక చిన్న శిబిరం ఏర్పాటు చేసుకొని నిద్రపోయి ఉండొచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయల వారి ఇష్టదైవము చతుర్థయామంబున నాలుగో జాములో కలలో సాక్షాత్కరించాడు. ఎంత అందంగా సాక్షాత్కరించాడంటే నీలమేఘముడాలు డీలుసేజగజాలు మెరుగుచామన చాయమేనితోడ అరవిందముల ఖచ్చు లడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ ఉదయార్క బింబంబు నరపు విడంబంబు తరళంగనాడు కౌస్తుభముతోడ పులుగురాయని చెట్టు పలవన్నె నరవెట్టు హొంబట్టు జలుగు రెంటెంబుతోడ తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేములుడి పెడు లేజూపు లేమతోడ తొలకు దయదెల్పు చిరునవ్వుతోడ కల తదంద్ర జలజాక్షుడు ఇట్లని ఆనతిచ్చే. జలజాక్షుడు పద్మపత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ దేవదేవుడు ఎంత అందంగా ఉన్నాడంటే, అన్నమయ్య మాటలో చెప్పాలంటే నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు. అటువంటి దేవుడు అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు కల భావజ రూపం అని కూడా అంటాడు అన్నమయ్య. అటువంటి 10 కోట్ల మన్మథాకారాలకు మించినటువంటి మహాసౌందర్యం కలిగినటువంటి విష్ణుదేవుడు నీలమేఘశ్యాముడై మెరుగుచామన ఛాయ మినికాంతులతో పద్మపత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులతో అప్పుడప్పుడే ఉదయిస్తున్నటువంటి అరుణారుణ సూర్యబింబాన్ని పరిహసించే కౌస్తుభాన్ని అలంకరించుకున్నటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడై గరుడవాహనారూఢుడై లక్ష్మీదేవి కూడా ఆయనతో కూడా ఉన్నది. తమ్మికేయులుండ ఆ అమ్మవారు కేవలం స్వామి దగ్గర ఉండటమే కాదు, ఒక పద్మాన్ని చేతిలో పట్టుకొని ఉన్నారు, లీలారవిందాన్ని తన చేతిలో ధరించున్నారు అమ్మవారు. తమ్మికేయులుండ పెరకేల దండ ఇచ్చు లక్ష్మీ వక్షస్థలుడు, పైగా సగుణంగా మళ్ళీ అమ్మవారు ఒక చేత్తో పద్మం పట్టుకొని మరొక చేత్తో స్వామివారిని పట్టుకొని ఉంది. తొలకు దయదెల్పు చిరునవ్వు తోడ, ఆ దేవదేవుని యొక్క అనంత గుణములు, ఎన్నో గుణాలున్నాయి. భగవంతునికి ఉన్నటువంటి అసంఖ్యాకములైనటువంటి సద్గుణాలను ఎవరూ వర్ణించలేరు. అమృత, అభవ, అలయ, అక్షయ, అవికార, అప్రతర్క్య, అనఘ, అజిత, అచల, అప్రమేయ, అమల, ఆద్య, అనాద్యంత, అటువంటి ఆదిమధ్యాంతరహితుడు, అసంఖ్యేయ కళ్యాణ గుణగణోహ మహార్ణవే అని భగవద్ రామానుజుల వారు కీర్తించారు. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో ఆ రాముని గుణగణాలు వర్ణిస్తూ 12 శ్లోకాలు, ఇక్ష్వాకువంశ ప్రభవో రామోనామ జనైస్మృత నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ విపులాంసో మహాబాహో ధర్మజ్ఞ సత్యసంధశ్చ యశస్వి జ్ఞానసంపన్న శుచిర్వశ్య సమాహివానని
ఎన్నో గుణాలు వర్ణించారు. అయితే అటువంటి అసంఖ్యాకమైనటువంటి అనంత గుణాలలో ఆ దేవదేవుని గొప్ప గుణంగా భక్తులు వర్ణించిన గుణము దయా, కరుణ, అపారమైనటువంటి కరుణ. తన పాదపద్మములు ఆశ్రయించినటువంటి జీవులపై, దాసులపై, మృత్యులపై. అందులోనూ కృష్ణదేవరాయల వారు తానెంత మహాచక్రవర్తి అయినా కానీ ఆ మహారాజ స్పృహణీయమైనటువంటి, క్షేత్ర స్పృహణీయమైనటువంటి గర్వాది అహంకారాది మనోవికారాలు లేకుండా మృత్యస్య హృత్య పరిచారక హృత్య హృత్య అనే దాసభావంతో ఆ దేవదేవుని చరణారవిందాలు ఆశ్రయించాడు. కాబట్టి తొలకు దయదెల్పు చిరునవ్వు తోడా, దయ ఆయన కన్నుల్లో దయారసం ప్రవహిస్తూ ఉంది, పెదవులపై చిరునవ్వు తునిగిసలాడుతూ ఉంది. అంత ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి సుందర వదనారవిందంతో ప్రత్యక్షమైనాడు విష్ణుదేవుడు. అలా ప్రత్యక్షం కావడం ఒక ఎత్తు అయితే కృష్ణదేవరాయల వారితో సంభాషణ చేస్తున్నాడు. రాయల వారికి చెప్తున్నాడు ఏదో. ఏం చెప్తున్నాడు? పలికి తుత్ప్రేక్షోపమలు జాతి పెంపెక్క రసికులవున మదాలస చరిత్ర భావధ్వని వ్యంగ్య సేవధిగాక చెప్పితివి సత్యావధూ ప్రీణనంబు శ్రోతృహచ్చటలు విచ్చుగ రచించితి సూక్తి నైపుణి జ్ఞాన చింతామణి కృతి శృతి పురాణోపసంహితలేర్చికూర్చితివి సకల కథాసార సంగ్రహంబు మరియు రసమంజరీ ముఖ్య మధుర కావ్య పణితి మిప్పించుకుంటి గీర్వాణ భాష ఆంధ్ర భాష అసాధ్యం వే అందు ఒక్క కృతి వినిర్మింపుమిక మాకు ప్రియముగాగా. ఎంత బాగా చెప్పాడో చూడండి. అంటే ఆ దేవదేవునికి తనను ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల పట్ల మనసా వాచా కర్మణ సమర్పణ బుద్ధితో ఎవరు ఆశ్రయిస్తారో వారి పట్ల ఎంత అనుబంధంతో ఎంత ఆప్యాయంగా భగవంతుడు ఉంటాడు అన్నదానికి తార్కాణం ఈ స్వప్న సాక్షాత్కారం. చెప్పాడు, అయ్యా కృష్ణదేవరాయల వారు మీరిప్పటికే సంస్కృతంలో ఎన్నో మహాకావ్యాలు చెప్పి నాకు ఆనందం కలిగించారు. రసమంజరి, మదాలసా చరిత్ర, జ్ఞానచింతామణి, సకల కథాసార సంగ్రహము, సత్యావధూ ప్రీణనము ఇటువంటివన్నీ చాలా చెప్పారు. కానీ దేవభాష అయినటువంటి సంస్కృతంలో అన్ని మహాకావ్యాలు చెప్పినటువంటి మీకు ఆంధ్ర భాష అసాధ్యం వే తెలుగు భాషలో కావ్యం చెప్పడం అసాధ్యమా? అటువంటి కావ్యం ఒకటి చెప్పండి అన్నాడు. ఆంధ్ర భాషలో కావ్యం చెప్పాలి అని చెప్పడమే కాకుండా ఆ కావ్యంలో ఏ ఇతివృత్తం ఉండాలో, ఏ ఐతిహ్యం ఉండాలో, ఏ కథా విశేషాలు వర్ణించాలో కూడా భగవంతుడు ఆదేశించాడు రాయల వారిని. ఎన్నినుగూర్తునన్న వినుము ఏ మును దాల్చిన మాల్యమిచ్చున పిన్నది రంగమందైన పెండిలి సిప్పు మున్ను గుంటి ఏవన్ ననదండ నొక్క మగవాడిడ నేను తెలుంగురాయడన్ కన్నడరాయ ఆ కొరతగప్పు ప్రియాభరి భుక్తభాక్కతన్ చెప్పాడు. అయ్యా శ్రీరంగక్షేత్రంలో పుష్పమాల కైంకర్యం చేయడము, శ్రీవిల్లిపుత్తూరులో పుష్పమాల కైంకర్యం చేసినటువంటి ఆ నప్పిన్నది రంగమందైన పిండిలి సిప్పు పుష్పమాల కైంకర్యం చేయడంతో పాటు శ్రీరంగక్షేత్రంలో శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నటువంటి ఆ భక్తురాలు యొక్క కథా విశేషాన్ని ప్రబంధంగా చెప్పు అన్నాడు. ఆయన ప్రత్యక్షంగా గోదాదేవి కథ చెప్పు అనకుండా, ఆండాళ్ళ కథ చెప్పు అనకుండా అలా అంటున్నాడంటే ఆ అమ్మవారు భూదేవి, దేవదేవుని యొక్క రాణి ఆమె కూడా. భగవంతుడు కూడా ఎంత సంప్రదాయబద్ధంగా చెప్పాడో చూడండి. నప్పిన్నది రంగమందైన పెండిలి సిప్పుము పుష్పమాలా కైంకర్యం చేస్తూ శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నటువంటి భక్తురాలి కథ ప్రబంధంగా చెప్పు అని ఆదేశించాడు. తిరుగదీల ఎన్న తెలుగు భాషలోనే ఎందుకు కావ్యం చెప్పమంటున్నాను అది కూడా చెప్పాడు. దేశంబు తిరుగు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుగా ఆంధ్రదేశపు నడిబుడ్డులో వెలసినటువంటి దేవదేవుడు ఈ విష్ణుదేవుడు. అలా ఈ ప్రదేశంలో నీకు సాక్షాత్కరించి చెప్తూ ఉన్నాను కాబట్టి ఇది తెలుగు భూమి కాబట్టి ఇక్కడ ఆంధ్ర మహావిష్ణు నామధేయంతో నేను ప్రకాశిస్తున్నాను కాబట్టి తిరుగదీల ఎన్న దేశంబు తెలుగు ఈయను తెలుగు వల్ల హుండ తెలుగుకండ ఎల్ల నృపులు గులువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్సా. చూసారా, భగవంతుడే మెచ్చుకున్నాడు ఈ తెలుగు భాషను. అన్ని దేశభాషల్లోకి తెలుగు భాష గొప్పది అని మెచ్చుకొని ఇటువంటి భాషలో నీవు మహాకావ్యం రచించు. అంకితమోయన ఈ కల వెంకటపతి ఇష్టమైన వేల్పగుట తదీ అంకితము సేయుము ఒక్కొక్క సంకేతమ కాక అతడ రసన్నే కానీ చెప్పాడు. నీవు నా అర్చామూర్తులలో వెంకటపతిని ఎక్కువగా ఇష్టదైవంగా భావించి ఆరాధిస్తున్నావు కాబట్టి నీ విశ్వాసానికి అనుగుణంగానే ఈ మహాకావ్యాన్ని
ఆ వెంకటపతికి అంకితంగా రచించు అని ఆదేశించాడు. పొత్త విటుసేయ నీకు ఉత్తరోత్తరాభివృద్ధి అని పోవ మేల్కని వెరగుతోడి. అలా ఆదేశించి భగవంతుడు అదృశ్యుడైనాడు. కృష్ణదేవరాయల వారికి మెలక వచ్చింది. మెలక వస్తే చూస్తే నాలుగో జాము జరుగుతూ ఉంది. చతుర్థయామంబున నాలుగో జాములో వచ్చినటువంటి కళ ఏదైనా కానీ ఫలిస్తుందని స్వప్నశాస్త్రం చెప్తూ ఉంది. దృశ్యతే భగవాన్ యస్య సర్వశుభావ స్వప్నశాస్త్రం చెప్తూ ఉంది. ఎవరికైనా వారి ఇష్టదైవం కానీ ఏదో ఒక రూపంలో కళ్ళలో కనిపిస్తే వారికి అన్ని శుభాలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఈయనకు అలా కనిపించాడు భగవంతుడు. కనిపించి మాట్లాడాడు కూడా, ఆదేశాలు కూడా ఇచ్చాడు. కాబట్టి మంచి స్వప్నం వచ్చినప్పుడు స్వప్నశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, స్వప్నశాస్త్రం అంటే ప్రత్యేకించి ఆ శాస్త్రమేమి ఎక్కడి నుంచో రాలేదు కదా, వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ జీవుని యొక్క నిద్రావస్థ గురించి, నిద్రలో ఉండే స్వప్నాల గురించి చెప్పిన అంశాలన్నీ ఒకచోట కలిసి చేర్చినటువంటి శాస్త్రం ఆ స్వప్నశాస్త్రం. అలాగే శకున శాస్త్రం ఇలాంటివన్నీ కూడా. ఈ స్వప్నశాస్త్రంలో ఉన్న అంశాలు ఏమిటంటే, మంచి కళ వచ్చినప్పుడు నాలుగో జాములో నిద్రపోకూడదు. సుమారు నాలుగు గంటల తర్వాత తెల్లవారుజామున అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తం, ఇంకా నాలుగో జాము ఉన్నట్టే. నాలుగున్నరకు వస్తుంది అనుకోండి, కళ అయిపోయింది, ఐదు గంటల తర్వాత మళ్ళీ మనం నిద్రపోయామనుకోండి, ఆ మంచి స్వప్నం యొక్క ఫలితం కూడా పోతుందట. కాబట్టి మంచి స్వప్నం వచ్చినప్పుడు తర్వాత నిద్రపోకూడదు. అటువంటి సంప్రదాయానికి అనుగుణంగా భక్తి తద్గృహ గోపుర ప్రణతులు చేయుచు కృష్ణదేవరాయల వారు సూర్యోదయం అయ్యేంత వరకు శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుని యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తూ కాలం గడిపాడు. ఆ తరువాత ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నారు. తీర్చుకొని దర్బార్ కొలువుకూటం చేశాడు. ఆ స్వప్నఫలం తెలుసుకోవడానికి తగినటువంటి వాతావరణం కల్పించుకుంటూ వివిధ వేదాగమ విధులై ఈ శాస్త్రాలన్నీ చదువుకున్నటువంటి పండితులను రప్పించి ఈ స్వప్నం చెప్పి ఆ స్వప్న ఫలాన్ని వాళ్ళ దగ్గర తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నాడు ఆయన. నిండోలగంబుండి దండనాథ సామంత సందోహంబులం పిలిపించి పెందల కడన మందిరంబుల కనిపి వివిధ వేదాగమ విధులకు విద్వజ్జనంబుల కానిపించుకొని నమస్కరించి ఆ స్వప్నంబు వినిపించిన హర్షించి వారును సవిస్మయస్వాంతులై, దేవా దేవదేవుండి విజయంబు చేసిన ఆ శుభస్వప్నంబు అనేక శోభన పరంపరలను తెలుపుచున్నది. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. కృష్ణదేవరాయల వారు ఎంత గొప్ప చక్రవర్తి అయినా, రాజులకే రాజైనా, శ్రీమన్ మహారాజాధిరాజ ఎన్ని బిరుదులున్నా కానీ ఈ స్వప్నఫలం తెలుసుకోవడం కోసం పెందల కడన మందిరంబుల కనిపి వివిధ వేదాగమ విద్వజ్జనంబుల కానిపించుకొని వాళ్ళందరినీ రప్పించుకొని వాళ్ళకి నమస్కరించి గౌరవించి, స్వామి ఇలా నాకు కలొచ్చింది, ఈ స్వప్నఫలం చెప్పండి అన్నాడు.